బడి పిల్లలకు వడ్డించాల్సిన బియ్యం బడి బయటకు తరలించేందుకు ప్రయత్నించడంతో విషయం బయటకు తెలిసేసరికి అంతా సర్దేశారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 341 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంతమంది విద్యార్థులకు సైతం రోజుకు 25 కేజీల బియ్యం మధ్యాహ్న భోజనంలో వండి వడ్డిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కురిచేడు మండలంలో పర్యటిస్తున్నారని తెలిసి రాత్రి సమయంలో 14 బస్తాల రేషన్ దారి మళ్లించేందుకు ప్రయత్నించడంతో బెడిసికొట్టింది. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. శనివారం మండల విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రం నాయక్ పాఠశాలను సందర్శించి స్టాక్ రూమును పరిశీలించారు. 17.5 బస్తాల బియ్యం సుమారు 8 క్వింటాల 75 కేజీలు స్టాకు ఉన్నది. ఈ నెలలో 6 క్వింటాల 25 కేజీలకు గాను ఇప్పటికే 3 క్వింటాల 25 కేజీలు ఉపయోగించగా మరో 3 క్వింటాలు రైస్ మాత్రమే నిల్వ ఉండాల్సి ఉండగా తరలించేందుకు ప్రయత్నించిన 7 క్వింటాలు అదనంగా దించిన మరో 4 క్వింటాలు కలిపి మొత్తం 11 క్వింటాలు ఉన్నాయి. ప్రస్తుతం 8 క్వింటాల 75 కేజీలు నిల్వ ఉన్నట్లు ఎంఈఓ తన తనిఖీలో తేలింది. ఈ విషయమై ప్రధానోపాధ్యాయురాలు బి మాధవిని వివరణ కోరగా చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉందని దాటవేశారు. ఎంఈఓ వివరణ కోరగా పిల్లలు ఎక్కువగా తినకపోవడం వల్ల మిగులు బియ్యాన్ని తేల్చారు. అయితే రికార్డుల్లో ఉపాధ్యాయులు మాత్రం అన్నం రుచిగా ఉందంటూ రాయటం కొసమెరుపు. జిల్లా ఉన్నతాధికారులు ఈ చిక్కుముడి లెక్క తేలుస్తారో లేక లెక్క సరిచేసుకుంటారో చూడాలి. మరి ఏదో న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారాన్ని బట్టి సందర్శించడం జరిగింది. సందర్శించిన అంశాలు ఏంటంటే పాఠశాలకు సంబంధించిన దాంట్లో మెయిన్ పాఠశాలకు సంబంధించిన బియ్యము మిస్యూజ్ అయ్యాయి అనేది మెయిన్గా దాంట్లో విషయం ఉంది. దాని మీద విచారణ జరగడం జరిగింది. ఆ విచారణలో రైస్ అయితే అక్కడే ఉన్నాయి కానీ దాంట్లో గోడవతల బియ్యం వేశారు, మళ్ళీ తెచ్చిపెట్టారు. 2వ తారీఖు అంటే ఆ రోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చే రోజు అని ఈరోజు న్యూస్లో ఆ పేపర్లో ఉంటాము చూశాను. అది నిజమా కాదా అనేది వారిని అడగడం జరిగింది. అది పై రూమ్లో ఏమన్నాను అని హెడ్ మాస్టర్ గారు చెప్పిన్నారు. పై రూమ్లో కాదు, ఎట్లా పేపర్లు ఇలా ఇచ్చిందేమో అని అడిగాను. అయితే పై రూమ్లో ఏమని నేను మా వంట మీకు చెప్పాను కానీ ఆమె తీసుకెళ్ళి గోడవ తీశారు సార్ అని చెప్పి ఉన్నారు. అది జరిగిన ప్రకారము ఉన్నాయి 14 టిక్కీలు అంటే 14 టిక్కీలు అంటే 7 క్వింటాలు 14 టిక్కీలు ఉన్నాయి. అందుకోసం నేను ఈ బియ్యం ఎలా మిగులుతున్నాయి ఏంటంటే డైలీ అంతమంది పిల్లలు తినట్లేదు. 150 గ్రాములు పెద్ద చిన్న గర్ల్స్ స్కూల్ అయ్యేసరికి పిల్లలు తినట్లేదు కాబట్టి రోజు 5-6 కేజీలు షార్టేజ్ మిగులుతున్నాయి. వాటిని ఏం చేయాలి అట్లా మిగులుతున్నాయి ఏం చేయాలనేది వాళ్ళు మేము ఎండి వాళ్ళని అడిగి చెప్తాము. తర్వాత రిక్వైర్మెంట్ తగ్గించి తీసుకోమని చెప్పాను. ఈ నెలలో తగ్గించి ఈ నెల 3 క్వింటాలే తీసుకున్నారు. 3 క్వింటాలే తీసుకున్నారు అంటే 6 టిక్కీలు తీసుకున్నారు ఇవ్వకూడదు ఈ నెలలో. అందుకోసము తగ్గించి తీసుకోండమ్మా. రిక్వైర్మెంట్ మీ దగ్గర ఆల్రెడీ 14 టిక్కీలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అవి తగ్గించి రిక్వైర్మెంట్ తీసుకోండి. మరి గోడవతలు ఎందుకు పోయాయి అనే దాని మీద జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియపరిచి విచారణ చేపడతామని తెలియపరుస్తుంది.